న్యూస్లో చర్చకు తిరిగి స్వాగతం. సో మల్రెడ్డి గారు, సో నిన్న వినోద్ గారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎంపీ వినోద్ గారు మాట్లాడుతూ, సో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను కూడా అవమానించేలా విపక్షాలు మాట్లాడుతున్నాయి, ఈసీపై కూడా అభండాలు వేస్తున్నాయి, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. వినోద్ గారు చెప్పింది చాలా కరెక్ట్. వాళ్ళు చెప్తేనేమో ఒక తీరు, విపక్షాలు చెప్తే ఒక తీరా. మరి అలాంటి సంస్థకు తెలియకుండా వాళ్ళు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారే అలాంటి సంస్థలో ఇన్వాల్వ్, మనము ఇంటర్ఫేర్ కావద్దు అనేటువంటి మాట తెలిసి ఒక ముఖ్యమంత్రిగా డేట్లతో సహా దాదాపుగా ప్రకటించడము అంటే ఏంటి అర్థము అంటే, ఆ సంస్థను మీరు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినట్ట కాదా? అన్ని పత్రికలలో వచ్చింది, టీవీలలో వచ్చింది, ప్రజానీకంలో వెళ్ళిపోయింది, అందరికి తెలిసింది. అది ఒక ఎవరో రోడ్డు మీద పోయే ఎవరో వ్యక్తులు మాట్లాడినట్టుగా మీరేం మాట్లాడారు? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలు అవి కాదు. ముఖ్యమంత్రి ఆ సంస్థనే మనం ఇన్వాల్వ్ కావద్దు అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ అది లేకుండా అందట్లో ఎమ్మెల్యేలను ఎంపీలను ముందు కూర్చుండబెట్టుకొని ఇలా చెప్పడం అనేది ఆయన అహంకారానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా దాని మీద ఎలక్షన్ కమిషన్ తప్పకుండా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేదంటే ఎలక్షన్ కమిషన్కు ఉండేటువంటి బాధ్యతలే పూర్తిగా వాళ్ళు అపహరించిన వాళ్ళు అవుతారు అనేటువంటి మాట కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు లేదంటే దానికి విలువ లేకుండా పోద్ది. మేమందరం కూడా ఒక న్యాయస్థానంగా భావించేటువంటి ఆ యొక్క సంస్థను ఇలా చెప్పుకోవడము, అది ప్రధానమంత్రి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా చెప్పాలి అవసరమైతే. ఎందుకంటే ఇంకా ఎవరికి కూడా అపనమ్మకం వచ్చేస్తుంది. అందుకే ఈరోజు ఈవీఎంలు కూడా పూర్తిగా, అసలు ఈవీఎంల వల్ల ఒక్కరికి ఓటేస్తే ఇంకొకరికి పడుతుంది అనేటువంటి అనుమానం ఇప్పటికే ఉంది. కానీ దాన్ని ఇలాంటి మరి కార్యక్రమాలు జరుగుతుంటే తప్పకుండా నమ్మాల్సినటువంటి అవసరం వస్తుంది. అందుకే దీని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. మా డిమాండ్ ఒకటే, జనవరి 1వ తారీఖు వరకు ఎంతమంది 18 సంవత్సరాలు ఉండేటువంటి యువతి యువకులు ఉన్నారో వాళ్ళ ఓటు హక్కును పూర్తిగా వచ్చిన తర్వాత, మీరు జనవరి 1 తర్వాత ఎన్నడూ ఎన్నికలు పెట్టినా మాకు అభ్యంతరం లేదు, మాకు రేపు ఎన్నికలు పెట్టినా అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి గారు అన్నట్టో లేకపోతే ఇంకెవరో వాళ్ళు అడిగినట్టో 6 నెలల సమయం లోపల పెట్టాలి అనేటువంటిది ఉంది. మీరు 2 నెలల్లో 3 నెలల్లో పెట్టాలని ఎందుకు తొందరపడుతున్నారు? మీరు అయిపోయింది, మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మీరు అసెంబ్లీని రద్దు చేశారు, మీరు ఎలక్షన్ కమిషన్ మీద వదిలేయాలా? వాళ్ళ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం మీకు లేదు. ఒత్తిడి తెచ్చి వాళ్ళను ఏదో ఆశామాసగా తీసుకొని మరి ఇలా చేయండి అంటే, నిజంగా మీరు చెప్పేటువంటి మాటలు వింటుంటే ఎలక్షన్ కమిషన్ మీ జేబులో ఉన్నట్టుగానే భావిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు సమాజానికి అనేటువంటిది మా ఉద్దేశం. కాబట్టి మీకు 6 నెలల సమయంలో ఎన్నికలు తప్పకుండా పెట్టాలా, జనవరి 1 ఫిబ్రవరిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎన్నికలు ఈ 3 రాష్ట్రాలతోని కూడా జరపాలని ఏమి లేదు. జనవరి 1వ తారీఖు వరకు వచ్చేటువంటి ఓటర్ లిస్టులను పూర్తిగా కంప్లీట్ చేసి దాని తర్వాత మీరు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని హర్షిస్తారు. కానీ అధికార పార్టీకి తలవొగ్గి ఎన్నికల కమిషన్ ఇలా చేసింది అంటే ఆ ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి బాధ్యతలనే క్వశ్చన్ చేసే విధంగా ఉంటుందని చెప్పి. ఆకలి విజయ్ గారు, ఇదంతా టీఆర్ఎస్ బీజేపీ వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయి. ఆ 4 రాష్ట్రాలకి ఎన్నికలు జరగక ముందే తెలంగాణలో ఎన్నికలు జరిగి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నష్టపోతే ఆ ప్రభావం, ఆ ప్రచారాన్ని మిగిలిన రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోంది. దీనికి పూర్తిగా టీఆర్ఎస్ సహకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ 4 రాష్ట్రాల కన్నా ముందే ఎన్నికలు జరిగేలా ప్రక్రియ కొనసాగుతుంది అనేది విపక్షాల ఆరోపణ. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతున్నారు, వాళ్ళకి మాత్రం బాగుంటుంది, కానీ మాకు నచ్చాలి కదా వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా. మేము రేపు నా సెప్టెంబర్ 15వ తారీఖు రోజు మహబూబ్నగర్లో మార్పు కోసం బీజేపీ శంఖారావం అనేసి తెలంగాణ రాష్ట్రంలో
జరిగినటువంటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కూడా ఏవి కూడా నెరవేర్చలేదు కదా. కనీసం తెలంగాణ ప్రజల కోసం ఏం ఆలోచించిందనే దాని మీద రాబోయే రోజుల్లో బీజేపీ అయితే మేము ఏం చేస్తాము, ఎట్లా తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణని ఏదైతే అనుకుంటున్నామో అది ఏ విధంగా సాధించుకుంటాం అనే దాని మీద మేము మార్పు కోసం బీజేపీ శంఖారావమ్మని రేపు మహబూబ్నగర్లో మేము పెద్ద సభ నిర్వహిస్తా ఉన్నాం. మొన్న పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించేదేమో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపేసి పెట్టారు, కానీ మేము మాత్రం ఒక మహబూబ్నగర్ నుంచి ఒక 2 లక్షల 3 లక్షల మందితో రేపు మేము సభ పెడతా ఉన్నాం. రేపు ఒక అక్కడికి గనక ప్రజలు వచ్చేసి మాకు మద్దతు ఇస్తే, అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు సరిగా చేయలేదు పని అని చెప్పేసి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిగా చేయలేదు అని చెప్పేసి అదైతే మీ రేపు రాష్ట్ర పార్టీలన్నీ కూడా ఒప్పుకుంటాయి కదా. అంటే మేము ఒకవేళ టీఆర్ఎస్తో పొత్తు కలుపుకొనో లేదా లోపల ఒప్పందాలు కలిపి ఉంటే మేమెందుకు మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం లెక్క రేపు బహిరంగ సభ ఎందుకు పెట్టుకుంటాం? శంఖా మేమెందుకు తెలంగాణ రాష్ట్రంలో కలిసే అవకాశం టీఆర్ఎస్ ఇవ్వట్లేదు అనే నేపథ్యంలోనే ఈ రకంగా చర్యలు, మూడో పార్టీగా అవతరించాలి, మూడో పెద్ద పార్టీగా అవతరించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అనేది కూడా విపక్షం. అలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకుండే శక్తి వాళ్ళకుంటది, మాకుండే శక్తి మాకుంటుంది. మేము ఇవాళ 19 రాష్ట్రాలలో అధికారం సాధించుకుంటా వచ్చినాం, రేపు తెలంగాణ రాష్ట్రం కూడా ఖచ్చితంగా మేము సాధిస్తామనే ఒక నమ్మకం మాకున్నది. ఎందుకంటే అనేక ప్రజల సంక్షేమం కోరి నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు ఏవేవైతే ఇచ్చినాడో, ఇలా స్వచ్ఛ భారత్ కావచ్చు, రైతుల కొరకు కావచ్చు, యువత కొరకు కావచ్చు, ఆడపిల్లలకు ఆడబిడ్డలకు ఎంతో మంది మహిళలకి ముద్రా లోన్లు ఇచ్చేసి వాళ్ళకి సొంతంగా బిజినెస్లు పెట్టుకునే విధంగా కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఏవేవైతే ఉన్నాయో, ఉజ్వల గ్యాస్ ద్వారా ఆడబిడ్డల కళ్ళల్లో నీళ్లు రావద్దని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏ విధంగా అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కావచ్చు, మొనబోయినటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, ఇంకా మొన్న నిన్న అంగన్వాడీ స్కూల్ టీచర్లకు కూడా 4,000 రూపాయలు జీతపత్యాలు పెంచడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం మహిళల గురించి తీసుకుంటున్నటువంటి, ఇవాళ రైతుల గురించి తీసుకుంటున్నటువంటి, యువత గురించి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ తప్పకుండా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ మీద వీళ్ళు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చలేదు అనేది ప్రజలకు ఉంది. రేపు మా మహబూబ్నగర్ లో జరగబోయేటువంటి సభకు అనేక మంది స్వచ్ఛందంగా ఏదో మందు బిర్యానీ ఇస్తే వచ్చే ప్రజలు కాదు, బీజేపీని గెలిపించడం కోసం వచ్చే ప్రజలు వస్తారు. ఎస్ రైట్ సీతారాం నాయక్ గారు. సో ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదు, అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కోరుకుంటోంది. సో ఈ నేపథ్యంలోనే ముందుకు రావాలి ఎన్నికలను కోరుకుంటున్నామని టీఆర్ఎస్ చెప్తోంది, కానీ విపక్షాల ఆరోపణలు వేరే విధంగా ఉన్నాయి. అసెంబ్లీ రద్దు ఎందుకు చేశారు అనే అంశం ప్రజల్లోకి గ్రామాల్లోకి వెళ్ళక ముందే ఎన్నికలు కానిచ్చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఉంది, అందుకే ఎంఐఎం కూడా టీఆర్ఎస్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. నిన్న ఈసీ అధికారుల వద్ద కూడా ఈ అంశాన్ని అందుకే ప్రస్తావించాయంటున్నారు. అది కాదమ్మా, ఎన్నిసార్లు అడుగుతారు మళ్ళీ ముందస్తు ముందస్తు ఎన్ని ముందస్తు కోసం కాదు సీతారాం నాయక్ గారు, మీకు ఎందుకు క్లారిటీ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ముందస్తు కోసం కాదు నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఫిబ్రవరి 6వ తేదీ వరకు మీరు రద్దు చేసే ప్రకారం కూడా ఉంది. వినండి అమ్మా, మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు యాంకర్ గా ఉన్నారు సీతారాం నాయక్ గారు. మీరు యాంకర్ ఏ మాట్లాడాలి, నేను చెప్పేది విన్నాక నేను విన్నది మీరు మాట్లాడకపోతే అట్లా మాట్లాడితే ఎవరేం చేస్తారు? ఇప్పుడు పెద్దలు రంగారెడ్డి గారు ఏమన్నారు, ఈవీఎం కాంగ్రెస్ గెలిచినప్పుడు 10 సంవత్సరాలు 2004లో 2009లో ఈవీఎం గురించి పెద్దలకు తెలియదా? ఇవాళ్ళనే ఓ దగ్గర ఓటేస్తే ఓ దగ్గర అంటారు, దాని గురించి మీరు ప్రశ్నిస్తలేరు. రెండవది ఏమంటున్నారు, అధికార పార్టీ సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో మేము ఎలక్షన్లకు ముందస్తు పోతున్నాం, ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఉన్నా కూడా వీళ్ళకి సహకరిస్తుంది అంటున్నారు. మేము ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వామ్యంలో లేము, దయచేసి వినాలి, మీరు వారికి మీకు తెలుసుకోవాలి, మేము వాళ్ళ భాగస్వామ్యంలో లేము. ఒక్కటే చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇచ్చింది ఆపద్ధర్మ ప్రభుత్వం ముందుగా ఎన్నికలకు పోతేనే లాభం ఉంటుందనేది ఒక క్లారిటీ ఉంది. ఎలక్షన్ కమిషన్ కు మాకేం సంబంధం, అది ప్రాంతీయ పార్టీ, అతను రావత్ గారేమో దేశం ఎలక్షన్ కమిషన్, ఒకవేళ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా వారిని అడుగుతాం. ఎలక్షన్స్ యొక్క రూల్స్ ఏమున్నాయి,
మేము గవర్నమెంట్ ఉందా లేదా అని అడుగుతాము. ఎంపీ గారు స్వయం ప్రతిపత్తి తర్వాత మాట్లాడండి, మీరు మాట్లాడటం నేను మాట్లాడలేదు కదా. అరే కంప్లీట్ చేయండి చెప్పండి. రంగారెడ్డి గారు, రంగారెడ్డి గారు దయచేసి ఒక్క మాట రంగారెడ్డి ఒకరు రంగారెడ్డి ఒకసారి మీరు రావ మాది జాతీయ పార్టీ కాదు, మేము ప్రాంతీయ పార్టీ. దేశంలో స్వయం ప్రతిపత్తిగా ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్స్ మేము ఎన్నికలు పెట్టమంటే పెట్టారు. మీరు ఇంత అనుభవం ఉండి మాట్లాడితే నేను ఏం చేయలేను. మేము ఏమడుగుతున్నాం ఇప్పుడు అంత చేస్తేనే కాకిగూల మాకు లేని సమస్యలు ఉన్నాయి. 8 నెలలు ముందుగా గవర్నమెంట్ను మేము అసెంబ్లీని డిజాల్వ్ చేసుకున్నాం. ఇంకా 6 నెలలు ఒకవేళ మేము ఆపద్ధర ప్రభుత్వాన్ని నడిపితే మా మీద ఎన్ని సమస్యలు వస్తాయో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ ప్రకారంగా మీకు ఎంత తొందరగా పెట్టగలిగితే పెట్టమని ఇచ్చినాం. దాన్ని ఇప్పుడు మీరు రాబోయే కాలంలో ఏదో వాళ్ళకు అవుతుంది, వాళ్ళ నష్టం జరుగుతుంది అంటే అందుకోసమే నేను వాజ్పేయి గారిని తీసుకొచ్చాను, ఇందిరాగాంధీ మాట తీసుకొచ్చినా అప్పుడు లేని ఇప్పుడు ఎట్లా యాదకి వస్తుందని. అందుకోసం నేను మళ్ళీ క్లారిటీగా చెప్తా ఉన్నాను, మీకు భయం లేదు, ఏ భయం లేదు. రేపు రాబోయే రోజులలో మీరు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి రావాలి. రేపు ఎలక్షన్ పెట్టిన ఎలక్షన్ కమిషన్ మీరు రండి. మేడం గారు అంటున్నారు బ్రహ్మాండమైనటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పెట్టారు. ఆ బ్రహ్మాండమైనటువంటి పథకాల సంగతి ఏందో ప్రజలంతా చూస్తున్నారు. రేపు మంచుకుంటేనేమో మోడీ గారు ప్రభుత్వానికి వస్తాడా రాహుల్ గాంధీకి వస్తున్నాడా తెలుసు. ఇక్కడ ఇవాళ ఒక్కరోజు 10 కోట్ల రూపాయల చెక్స్ పంచిందండి. రైస్ డీలర్స్ కి 3 కోట్ల రూపాయల చెక్స్ ఇచ్చిన ఒక వరంగల్ జిల్లా, ఒక్క నర్సంపేట నియోజకవర్గంలో 4 కోట్ల కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చిన ఎన్ని వేల మందికి ముట్టి ఉంటుందో, ఎవరు పథకాలు ఇస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది కదా. తప్పు ఎప్పుడైనా తప్పే, మీరు తప్పు చేస్తే ప్రజలు ఎవరు క్షమించరు, మీరు చేసినా క్షమించరు. రేపు ఎన్నికలు వేసేటప్పుడు తెలుస్తుంది కదా, ఓట్లు వేసేటప్పుడు. ఈ అమ్ములు ఇప్పుడు యాదకి వస్తే మీరు 2 సార్లు గెలిచినాక అదే రోజు ప్రభావం లో ఉన్నప్పుడు ఏం లేదు పనిచేయలేదు. ఇప్పుడు చెప్తున్నారు ఇవాళ ఒక దగ్గర వేస్తే ఒక దగ్గర వేస్తారంటారు. మీరు 2004-09 లో ఈఎంల వల్ల గెలవలేదా మీరు గెలిచినట్టు. ఇప్పుడు దాన్ని ఎవరు తప్పు పట్టాలి? పెద్దలు మీలాంటి వాళ్ళు అట్లా మాట్లాడే బదులు పొరపాటు జరిగిందని చెప్పండి. అది లేదు మీ దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక నిమిషం, దిలీప్ కుమార్ గారు నమస్తే సార్, వెరీ గుడ్ ఈవినింగ్. ప్రధానంగా టీఆర్ఎస్ ఎంఐఎం ఎన్నికలు ఇంకా ముందు జరగాలని కోరుకుంటున్నాయి, మిగిలిన విపక్షాలు దూరంగా ఉండాలి, 6 నెలల సమయం ఉంటుంది, ఆ సమయం లోపు జరపాలని కోరుకుంటున్నాయి. సో ఏం చెప్తారు టీజేఎస్ ఏం చెప్తుంది? ఒకటండి, క్లియర్ మ్యాండేట్ 5 సంవత్సరాలకు ప్రజలు ఇచ్చారు. వాళ్ళ 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించి ఎలక్షన్ కు పోయి ఉంటే బాగుండేది. దేశంలో అందరికంటే ముందు జమిలీ ఎలక్షన్స్ కు మేము సిద్ధమని చెప్పిన వాళ్ళు వీళ్ళే. జమిలీ ఎలక్షన్స్ వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటో అందరికీ తెలుసు. డబుల్ ఎక్స్పెండిచర్ అవాయిడ్ చేయొచ్చు, ప్రజల మీద అదన భారం పడకుండా. అట్లా సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా. ఈ రాష్ట్రాలు ఇద్దరు కూడా వీఆర్ రెడీ అన్నట్టు. ఆయన అట్లా ఉండగా జమిలీ ఎలక్షన్స్ కు సిద్ధపడి ఉండగా ఈయన అకస్మాత్తుగా ఎలక్షన్లు పోవడానికి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఎవరికి తెలియదు. ఇంకొక డిసడ్వాంటేజ్, జమిలీ విడివిడిగా ఎలక్షన్ జరిగితే ఇప్పుడు ఒక 3-4 నెలలు ఏమో మనం ఈ ఎలక్షన్లు హడావిడిలో గందరగోళంలో అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, వీళ్ళకున్న పవర్ పోయి కేర్ టేకర్ గవర్నమెంట్ అయిపోయింది. అదే పద్ధతిలో రేపు మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ వస్తే మళ్ళా ఆ రోజు కూడా అంత స్టాండ్ స్టిల్లే. ఎలక్షన్స్ అయిన తరపు ఏ సంక్షేమ పథకాలు కానీ ఏ పనులు చేయడానికి వీలు కాకుండా ఉంటుంది. కాబట్టి దాదాపుగా 9 నెలల పాటు ఎలక్షన్ మోడ్ లోనే రాష్ట్రం ఉంటుంది తప్ప ఏ పని వీళ్ళు అనుకునే చేయలేరు. నిజానికి వాళ్ళకి అంత అవకాశం ఉంటుంది కూడా ఎందుకు ఇట్లా వదులుకున్నారో ఎవరికి తెలియదు. పోనీ వాళ్ళు అనుకున్న 1 కోటి ఎకరాలు ఇల్లు ఇచ్చారా అంటే సీఎంఏ చెప్పాడు 2 ఏళ్ల దాకా అవకాశం లేదని. కొన్ని మిషన్ బయటదే కంప్లీట్ చేస్తారంటే 46% ఈఎన్సీ చెప్పాడు, మిల్లు త్వరలో కంప్లీట్ అవుతుంది అన్నాడు. కొన్ని మిషన్ కాకపోతే అవుతుందా అంటే 46,000 చెరువులకు 16,000 చెరువులు ఇచ్చారు వాడు అఫీషియల్ అయ్యాయినాయని అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ కూడా అంటే ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పెట్టి వీళ్ళు గొప్పగా చెప్తున్న పథకాలు ఎన్ని చేపట్టినా ఏ పథకం కూడా సంపూర్ణంగా కాలేదనేది వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పింది కాదు. సరే పోనీ ఇవన్నీ ఉండగా నీళ్ళ 6 నెలలు కూడా వాడుకొని సంక్షేమ పథకాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటే ఈవెన్ కాళేశ్వరంలో డ్రై రన్ నడుపుతున్నావు తప్ప వాటర్ వచ్చిన పరిస్థితి లేదు కదా, ఆగస్ట్ దాకా రాదు కదా. మరి అది కూడా కాస్త నీళ్లు దుప్పిచ్చేసి జనాలకు ఓటు అడిగితే బాగుండేది. నెలలో నీళ్ళు వస్తే తప్ప నాకు ఓటు వేయకంటే మరి మిషన్ పోయి కదా నువ్వే అంటుంటుంది, అది 48% కంప్లీట్ అయిందని. కాబట్టి ఏ రకంగా చూసినా ఈయన ఈ రక్షణకు ఎందుకు పోయాడో ప్రజలకు చెప్పింది లేదు. పోనీ పోతున్నావా లేదా అంటే
అసలు కేబినెట్ మంత్రికే చెప్పను నీకు చెప్తానా అన్నాడు. ఒక్కసారి జేబులోంచి కాగితం తీసి 150 మంది అభ్యర్థులను ప్రకటించేస్తే దాని అర్థం ఏంటంటే పార్టీలో కూడా ఎవరికి చర్చించిన దాఖలాలు లేవు. అంటే పార్టీలో పాలిట్ బ్యూరో లేదు, కేబినెట్ మంత్రులు ఎవడు పనికిరాడు. అసలు అంటే యూని లాటరల్ డెసిషన్ ఒక నియంతలాగా అయ్యో హిట్లర్ ఆ జమానాలు మనం విన్నాం అట్లా చేస్తారని, లేదా కర్నల్ గడాఫీ చేసేవాడని విన్నాం. ఆ నియంతలాగా పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి నాకెందుకు అనిపిస్తుంది పాపం తొందరపడ్డాడు, తనకు పోయి తానే తవ్వుకున్నాడు ఖచ్చితంగా నిలబడ్డు. వినాశకాలే విపరీత బుద్ధి అనేది ఒక సామెత ఉంది. నేను ఏమంటున్నానంటే అమ్మా, ఎంపీ గారు ఒక మాట చెప్పారు, ఈవీఎంల మాట చెప్పాడు, లేకపోతే ఇంకా మాకు 6 నెలల సమయాన్ని కూడా మేము వదులుకున్నామన్నాడు. నిజంగా మీరు 6 నెలల సమయం ఏదైతే వదులుకున్నారో ప్రజాస్వామ్యంలో ప్రజలకు నష్టం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ 6 నెలలు మీ సమయం, మళ్ళా వచ్చేటువంటి జనవరి ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికలకు, జమిలీ ఎన్నికలకు పోతేందుకు సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి ప్రధానమంత్రి ఆ రోజు చంద్రశేఖరరావు గారు మద్దతు పలికి ఈరోజు ఆయననే సపరేట్గా ఎన్నికలకు పోతుంటే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 సంవత్సరము పూర్తిగా అధికార కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు జరగవలసినటువంటి ఏ కార్యక్రమమైనా ఏ ప్రభుత్వం ఇవ్వచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు కావచ్చు, రేపు జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా ఎవరన్నా నిలిచారంటే 6 నెలలు తెలంగాణ ప్రభుత్వం, రాబోయేటువంటి 6 నెలలు పార్లమెంట్లో జరగబోయేటువంటి ఎన్నికల కోసం దాదాపు 1 సంవత్సర కాలం పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడానికి అవకాశం తెచ్చిండ్రు అనేటువంటి మాట ప్రజలు గుర్తించారు. దాంతోపాటుగా ఈరోజు జమిలీ ఎన్నికలకు పోతే దాదాపుగా ఈ రాష్ట్రం మీద పడేటువంటి ఎన్నికల భారం ఆ రోజు సగం అయ్యేటువంటిది, కానీ ఈరోజు 1 ఎన్నికల భారం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం పెడుతుంది అంటే ప్రభుత్వము ఏదో ప్రజాధనాన్ని వృధా చేసినట్టే తప్ప మనం ఏదో ప్రజలకు మేలు చేసినట్టు కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఎంపీ గారు కూడా గుర్తిస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రజాధనాన్ని పూర్తిగా ఈరోజు వృధా అవుతుంది. ఒకవైపు ప్రజాధనం, ఒకవైపు 6 నెలలు, ఇప్పుడు 6 నెలల తర్వాత దాదాపుగా 1 సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడానికి అవకాశం తెచ్చారు. ఇది ఎవరి కోసము చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకోసం చెప్పారో, ఎందుకోసం ఈరోజు ఎన్నికలు తెచ్చారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము ఆ మాట అడిగితే మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరే కదా అధికారంలోకి వచ్చేది అని మాట ఎంపీ గారు చెప్పారు. 100కి 100 పాళ్ళ అధికారంలోకి వచ్చేది మేమే తప్పకుండా, అధికారంలోకి వస్తాం, నిజంగానే అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు చాలా ఎందుకంటే అనుభవజ్ఞులు, మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్నవాళ్ళు, ఈరోజు ఎంపీ అయినా మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు చాలా చక్కగా చెప్పారు, మాకు అందులో అనుమానం ఏం లేదు, మేము గౌరవిస్తాం మిమ్మల్ని. అందుకే ఈరోజు నేను ఒకటి అంటున్నా, ఇదంతా కూడా మా అధికార దాహం మాకు లేదు, ఎప్పుడు అధికారం వస్తుందా అనుకుంటే మేము నిజంగానే సంతోషపడే వాళ్ళం. మాకు అధికారం కంటే మిన్నగా మా యువకుల యొక్క ఓట్ల హక్కును అరించేశాము. ఈ రాష్ట్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1 సంవత్సరం ఆగిపోవడానికి అవకాశం వచ్చిందని మాత్రమే ఈ సందర్భంగా మనం రైట్ న్యూస్ రూమ్ వచ్చిన విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఎబిఎన్ ఆంధ్రజ్యోతి. న్యూస్ రూమ్ లో చర్చకు తిరిగి స్వాగతం. సో భద్రాచలం కోసం ఆ నియోజకవర్గం కోసం ఒక క్లారిఫికేషన్ రాలేదు అని విపక్షాలు ఎప్పటి నుంచి ఆరోపిస్తున్నాయి. సో ఇప్పుడు నిన్న కూడా ఎన్నికల సంఘం ముందు బీజేపీ నాయకులు కావచ్చు, దాదాపు విపక్ష నాయకులు అందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సో ఏం చెప్తారు? సో దీనికోసం కూడా అంతకుముందు ఓపీ రావత్ కూడా మీడియాతో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ కూడా త్వరలోనే దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయిగా ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఎన్నికల సంఘం అవన్నీ పరిగణనలోకి తీసుకునే తర్వాత ముందుకు వెళ్తుంది. ఈలోపు ఎందుకు విపక్షాలు ఇంత యాగి చేయాల్సిన అవసరం ఏంటి? ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన అంటే ఈరోజు 7 మండలాలు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి ముందుగానే దాని విషయాన్ని కూడా క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము కూడా అందులో ఇవాళ
మా బీజేపీ నాయకులు కూడా ఆ విషయంలో స్పందించడం జరిగింది. ఇంత ముందుకు పెద్దవారు ఎంపీ గారు ఒక మాట అన్నారు, వాళ్ళు తీసుకున్న అనేక పథకాలు ఏవైతే వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా అని చెప్పేసి, అంటే మేము చెప్పినటువంటి పథకాలు ఏవన్నా తప్పుడు పథకాలా, మేము చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ప్రజల మధ్యలో తీసుకుపోయిన పథకాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛ భారత్ పేరుతో ఇవాళ భారతదేశం మీద స్వచ్ఛ భారత్ ఒక నిమిషం అన్నా 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 మీరు చెప్పారు, నేను ఒక్క నిమిషం అన్నా నేనేమంటున్నా, పెద్దవాళ్ళు మీ దగ్గర మేము నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని వాళ్ళు ఇచ్చిన పథకాలు ప్రజలు గెలిపిస్తారు, డెఫినెట్ గెలిపిస్తారు. ఇవాళ స్వచ్ఛ భారత్ పేరుతో అనేక నిధులు అన్ని భారతదేశానికి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి, కానీ అవి చెత్త డబ్బాలు ఇవాళ మొత్తం జిహెచ్ఎంసీలో కాని అంత అన్ని చోట్ల ఇచ్చినటువంటి చెత్త డబ్బాలు స్వచ్ఛ భారత్ లో వచ్చినటువంటి, ఒక దిక్కేమో కేసీఆర్ ఫోటో, ఒక దిక్కేమో కేటీఆర్ ఫోటో వేసుకొని వంచారు, కానీ అది మరి ఇది కేంద్రం నిధులు అని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి మీరు మాట్లాడిరా. కానీ సోషల్ మీడియా ఉంది, అలా ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నిధులు, ఎందుకు వచ్చినాయి, ఇవాళ బాత్రూమ్ల గురించి చెప్తా, నేను టాయిలెట్స్ గురించి చెప్తా, లాస్ట్ కి ఆ టాయిలెట్స్ కూడా స్వచ్ఛ భారత్ అని వచ్చినటువంటి నిధులల్లా ఆ టాయిలెట్స్ మీద టీఆర్ఎస్ రంగులు వేసేసుకున్నారు. మొత్తం రోడ్ల మీద అనేక చెట్లు గవర్నమెంట్ సంబంధించిన చెట్లకు కూడా టీఆర్ఎస్ కలర్లు వేసిర్రు. అంటే ఇక్కడ మీ టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని పక్కదో పట్టేయాలనుకున్నారో అదంతా కూడా వీళ్ళకే ఎదురుదాడిగా తయారవ్వబోతుంది. ఎందుకంటే మల్లారెడ్డి అన్న గారు చెప్పిన ఒక విషయం చాలా ముఖ్యమైన అంశమే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్, అంటే ఒక సంవత్సర కాలం పాటు తెలంగాణ అభివృద్ధి విషయంలో చాలా వెనుకబడిపోతుంది. దాంతో పాటుగా అనేక రకాలుగా ఆర్థిక భారం మాత్రం తెలంగాణ ప్రజల మీద పడబోతా ఉంది. ఇట్లా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నాయి. ఎంతసేపు పొలిటికల్ గానే మీరు చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజలు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం కదా, ముందొస్తే ఎలక్షన్స్, ముందొస్తే ఎలక్షన్స్ వస్తేనే మేము అధికారంలోకి వస్తాము, వెంటనే మేము అధికారం రాగానే వాళ్ళ కొడుకునో బిడ్డనో ముఖ్యమంత్రిని చేయాలి, తర్వాత మళ్ళీ వాళ్ళ తండ్రి ఎంపీగా పోవాలి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళున్నారే తప్ప తెలంగాణ ప్రజలకు యువతకు లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటిమి అవేటు బాయే, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాం అవేటు బాయే, వడ్డీ లేని రుణాలు అంటిమి అవేటు బాయే, ఇవి ప్రజల కోసం ఆలోచిస్తలేరు. ఎంతసేపు మేము పోయినా మా ఇష్టం, మాదే పేపర్ ఉంది, మాది పెన్ ఉంది, మా కేసీఆర్ సార్ ఏదిస్తారే. ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఒక మాట, అసలు ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా వెంటనే 105 మందిని అభ్యర్థులను ప్రకటించేసిండు కేసీఆర్ సారు. మరి ఆ 105 మంది అభ్యర్థులలో కూడా ఎంతమంది గండి పెడతారో వాళ్ళ నాయకులే ఇలా భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఎవరికి చెక్ పెడతాడు ఎవరికి, అందుకోసమే ఇవాళ వాళ్ళకు పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నప్పటికైనా, రాష్ట్ర కమిటీ వాళ్ళకు ఉన్నప్పటికైనా ఒకే ఒక స్వరం వినిపిస్తుంది, కేసీఆర్ గారి స్వరం తప్ప వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క స్వేచ్ఛ అది ఏది కూడా వాళ్ళకి పట్టి లేనటువంటి పరిస్థితి వాళ్ళ నాయకుడికి. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్థులని ప్రకటించడం విషయంలో కూడా అంటే తొందరపాటుగా తీసుకున్న నిర్ణయం. సార్ ఒక నిమిషం, వస్తున్నాను సార్, వస్తున్నాను. ఎస్ కంప్లీట్ చేయండి. ఎస్ విజయ్ గారు కంప్లీట్ చేయండి. అంటే మేము తీసుకున్నటువంటి అనేక పథకాలు ఆ పేర్లు మార్చుకుంటా, మేము ఇచ్చిన గర్భిణీ స్త్రీలకు 6,000 రూపాయలు ఇస్తే మళ్ళీ వీళ్ళు 6,000 రూపాయలు కలిపి ఇంకో కేసీఆర్ కిట్ అని చెప్పేసి అందులో ఉన్నది ఎంత, ఇంత నూనె డబ్బా, ఇంత సబ్బు అదంతా పెట్టి 2,000 రూపాయలు అన్నారు. అది మొత్తం కొడితే 500 రూపాయలు విలువ చేయది. మళ్ళీ ఆడ 1500 గండి కొట్టిండ్రు. ఎటువైనా అవన్నీ కూడా నిధులు, ఇదంతా ప్రజలకు తెలుసు. రేపు రిజల్ట్ చెప్పబోతున్నారు. ఇది ఏం జరిగినా మన మంచి కానీ పెద్దలు ఏదైతే ఒక సామెత చెప్తారో సరే ఏదేమన్నా కానీ ఇంకా 6 నెలల ముందు ఈ ప్రభుత్వం పోతే పోనీలే, ఇంకా బీజేపీని గెలిపి బంగారు తెలంగాణ తెచ్చుకోవాలని ప్రజలు కోరుకుంటారు. సీతారాం నాయక్ గారు, నేనేం అడిగిన వాళ్ళు అడిగిన దానికే సమాధానం చెప్పండి. సో ఏది జరిగినా మంచి అనుకోవాలి, ఇది కూడా మంచి, ముందస్తు రావడం కూడా మాకు అడగవచ్చు. అడగనవట్లేదు కదా మీరు అడగవచ్చు అమ్మా. నేను అట్లానే, మీరు ఏది మరి ఈవీఎం గురించి పెద్దలు చెప్పారు అమ్మ, మరి మీరు 2 సార్లు గెలిచింది కదా సార్, అప్పుడు ఈవీఎం లో ఏమి జరగలేదని ఎందుకు అడగలేదు, మరి మీరు అడగాలి కదా, అది అడగలే. ఇప్పుడు ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇవాళ ఏదైతే అసెంబ్లీ డిజాల్వ్ చేశామో, అసెంబ్లీ డిజాల్వ్ రాజ్యాంగంలో ఉన్నది చేశామా వేరే చేశామా, దాని కొరకు కూడా ఇవాళ హైకోర్టుకు పోతే హైకోర్టు ఇది మా పరిధిలో రాదు అనేది చెప్పింది, అంటే మేము చెప్పింది తప్ప రైట్ అన్నది అయితే తెలుస్తుంది కదా, అది కూడా మీరు అడగాలి. రెండు, మా అక్కగారు అంటున్నారు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల ఇన్ని డబ్బులు ఇస్తుంది, ఇక్కడ ఇస్తుంది అక్కడ ఇస్తుంది. అక్క మీకు తెలిసో లేదో 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంగా తెలంగాణ ప్రభుత్వం కడుతుంది, అన్ని రాష్ట్రాలు కడుతున్నాయి.
ఇంత కడుతున్నది మీకు ఆ డేటా ఇప్పుడు మీ మెయిల్ ఐడి అది ఇస్తే నేను ఇస్తా, అది ఇస్తేనే మనకు ఇస్తున్నారాక. కేంద్ర ప్రభుత్వం పేరు ఉంటుంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మనం కట్టాలి. ఆ కట్టినటువంటి డబ్బులో మనకు కొంత డబ్బు వాళ్ళు ఇస్తున్నారు. మీరు అనేది ఏంటి, మొత్తం వాజ్పేయి గారు ఎక్కడో ముద్రను కొట్టి పంపరు. మీ మీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ రేపు ఇంకే ప్రభుత్వం వినమా, 60,000 కట్టినాం, 60,000 కట్టినాం, మీరు కూడా కట్టారు కదా. నేనేమంటున్నా 60,000 కోట్ల రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు మనకు పంపించింది. ఇక దాంట్లో మళ్ళా వాళ్ళే ఇచ్చినంటే నేను ఎట్లా అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు ఇది ఒకసారి దానిపైన క్లారిటీ తీసుకోండి. పోతే మీరు ఏమంటున్నారు, ఇప్పుడు 6 నెలలు అది 6 నెలలు ప్రగతి ఆగిపోతుంది, ప్రగతి ఆగవద్దు, ఎలక్షన్లో తొందరగా పెడితే 3 నెలలు వస్తే ఆ ప్రభుత్వం మాది వస్తుందా మీది వస్తుందా వారిది వస్తుందా మీరు అనుకున్నట్టు ఎవరో ముందుకు సాగాలన్నది మా ఆశయం. మా నమ్మకం ఏంది, తప్పకుండా మా ప్రభుత్వమే వస్తుంది, మేము బాగా చేసినాం, మిగిలినటువంటి పనులు పూర్తి 3 నెలల్లో చేస్తామని మేము అనుకుంటున్నాం. మీరు ఇవాళ 6 నెలలు ఆగమంటే ప్రగతి ఆపినట్ట కాదా? ఇప్పుడు మేము 6 నెలల దాకా ముందే అసెంబ్లీని రద్దు చేస్తే మేము ప్రగతి ఆపినట్టు, ఇంకా 6 నెలల తర్వాత ఎలక్షన్ పోమంటున్నారు కదా, మీరు ప్రగతి ఆపినట్ట కాదా? మీరు ఏమంటున్నారు, అక్కడ ఎవరో అక్కడ యువతకు కావలసినటువంటి లాభం కూడా చేయమంటున్నారు. ఇట్లా మీ ప్రభుత్వాలు కూడా చేసినప్పుడు నష్టం జరిగింది కదా. నేను అడిగినా ఆ సమాధానం మీ దగ్గర లేవు. అందుకోసం ఇవన్నీ సార్ మేము ఒక్క మాట ఎందుకు చెప్పినా ఇంతకుముందంటే, ఎన్నికల కమిషన్ జనవరి 1వ తారీఖు వరకు 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకుల పేర్లను నమోదు చెయ్యమన్నది. మీరు కొద్దిగా మీరు చేసిన తొందరపాటు వల్ల ఈ రాష్ట్రంలో ఉండే యువకులకు యువతులకు నష్టం జరిగిందా లేదా ఒకటి చెప్పండి. తర్వాత ఈ 6 నెలలు మీరు ముందుకు పోవడం వల్ల ప్రజాధనాన్ని వృధా చేసిండ్రా లేదా? మీరు ప్రకటించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, మీరు ప్రకటించినటువంటి 3 ఎకరాల భూమి కానీ, దళితులకు ఇవ్వాల్సినటువంటి 3 ఎకరాల భూమి కానీ, మీరు ప్రకటించినటువంటి వివిధ కార్యక్రమాలు పూర్తి చేయలేక, మీరు అన్నారు ఒకనాడు ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఒక్క సోదరిమని కూడా రోడ్డు మీద కానొస్తే మేము ఓట్లు అడగమని. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఊర్లో ఎక్కడ నీళ్లు ఇచ్చారు, మీరు నీళ్లు ఇవ్వలేనటువంటి ఓట్లే అడగమన్నారు ఎంపీ గారు. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఎందుకంటే మీకు కూడా చాలా అనుభవం ఉంది, రోజు ప్రజల్లో ఉన్నారు. మీరు ఓట్లు అడిగే ముందు మీరు ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఎక్కడో ఒక దగ్గర ఇవ్వచ్చు, ఏదో 4 కాన్స్టిట్యూన్సీలలో ఇవ్వచ్చు, 119 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని ఇండ్లలో నీళ్ళు ఇచ్చారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అది చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇచ్చారో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఎన్నిచ్చిరో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మీరు చెప్పినటువంటి మాటలే, మీరు చెప్పినవి చెయ్యకుండా తప్పించుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు అనేటువంటిది మీరు గుర్తుంచుకోండి. రైట్ సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ. విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మల్రెడ్డి గారు. ఇది వాళ్ళ న్యూస్ రూమ్ లో చర్చ, ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్.